హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్గా నిన్న వినాయక చవితి పండగ కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఫుల్ బిజీ పూజ వల్ల, ఇంకా మా అపార్ట్మెంట్ కూడా కొత్తది, ఫస్ట్ టైం ఇక్కడ వినాయక చవితి జరుపుకుంటున్నాం కాబట్టి అపార్ట్మెంట్లో కూడా వినాయకుడిని పెట్టి అదంతా ఆర్గనైజ్ చేసి అవి చేసే వరకు నాకు బిజీ ఉండేసి 2-3 రోజులు కొంచెం కష్టమే వీడియోస్ చేయడం. అన్బాక్సింగ్కి అయితే చాలా ఐటమ్స్ వచ్చి ఉన్నాయి, కానీ ఇంకా ఇదే ఈ పండగ బిజీ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను నిన్న ఈరోజు. అయితే ఈరోజు జస్ట్ మీకు కంటిన్యూటీ బ్రేక్ అవ్వకూడదని ఒక సింపుల్ వీడియో చేస్తున్నాను. ఇది అందరికీ యూజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మా పాప బర్త్డే అయినప్పుడు మా పిల్లలు అట్లా, అంటే బర్త్డే లేకపోతే ఏదైనా ఫెస్టివల్ న్యూ ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు దీపావళి టైంలో ఒక ఐటమ్ తెప్పిస్తారు. అంటే వాళ్ళు ఏదో తెప్పించి వాళ్ళు ట్రైలు చేస్తూ ఉంటారు. అయితే మొన్న మా పాప బర్త్డేకి అట్లా మళ్ళీ నిన్న వినాయక చవితి రోజు కూడా సాయంత్రం అట్లా దాన్ని యూజ్ చేద్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను కూడా దగ్గరుండి చూస్తే నాకు అనిపించింది అలాంటి ప్రాబ్లమ్ చాలామందికి వస్తుందేమో, దీనిపైన కూడా ఒక వీడియో చేద్దామన్నట్టు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అని చేసి సింపుల్ వీడియో. ఏంటంటే మళ్ళీ 3-4 డేస్ బ్రేక్ రావద్దని జస్ట్ ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇంకా రేపు అంటే మాది 3rd డే నిమజ్జనం పెట్టుకున్నాము మా అపార్ట్మెంట్లో. అయితే రేపు కూడా టైం ఉంటే వీడియో చేస్తాను, లేకపోతే ఇంకా మళ్ళీ మండే రోజే. అయితే ఇట్లా బ్రేక్ రావద్దన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఇది యూజ్ వస్తుందని అనుకుంటున్నాను. ఇది మీరు చూడొచ్చు ఇక్కడ, దీన్ని స్కై ల్యాంటర్న్స్ అంటారు. ఇది ప్యాకెట్ మొత్తం. ఇది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. దీని మధ్యలో మీకు క్యాండిల్ లాగా ఉంటుంది, అది గ్లో అవుతే మీకు ఇది ల్యాంటర్న్ మొత్తం పైకి ఆకాశంలోకి ఫ్లై అయ్యి ఎగిరిపోతుంది. అయితే ఇవి 10 పీసెస్ 340 రూపీస్కి అమెజాన్లో దొరికినాయి. అంటే ఈచ్ 34 రూపీస్ పడ్డట్టు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు వైట్, గ్రీన్, ఎల్లో, ఇంకా పింక్, ఆరెంజ్, అన్ని రకరకాల కలర్స్, రెడ్ అవన్నీ కలర్స్ ఉన్నాయి. అయితే మీకు ఏంటంటే చాలామంది ఇది నేను లాస్ట్ టైం కూడా మా పిల్లలు తెప్పించినప్పుడు వాళ్ళు చెప్పారు ఇది యూజ్ చేయడం కష్టం అవుతుంది, ఇది ఎగరట్లేదు, ఇవి పైకి ఎగరట్లేదు. వాళ్ళు చూపించినంత ఈజీ కాదు అని అంటే, నేను మొన్న మా పాప బర్త్డే అప్పుడు దగ్గరుండి ఇది ఎట్లా ఎగురుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారని చూశాను. దీనికి ఏం లేదు, సింపుల్. మీకు లోపల మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇందులో జస్ట్ ఇది ఒకటి ల్యాంటర్న్ ఉంటుంది. ఇందులో మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆన్లైన్ కానీ ఎక్కడైనా మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు కొనేటప్పుడు ఇది ఒక్కటి చూసుకోవాలి. ఏంటంటే ఇది ఫ్లేమ్ ప్రూఫ్, ఇక్కడ దీనిపైన రాసుంది. ఏంటి ఇది అంటే దీని మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది తొందరగా, అంటే దానికి ఫైర్ ప్రూఫ్ ఉంటుందని చెప్పి రాసింది. అంటే ఈ క్యాండిల్ ఫ్లేమ్ దీనికి అంటినా కానీ కాలిపోదు. కొన్ని ఉట్టి పేపర్ ఉంటాయి, అవి దీనికి టచ్ అవ్వగానే కాలిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇందులో ఇదొకటి మీకు క్యాండిల్ లాంటిది ఇదొకటి ఉంటుంది. దీన్ని మీరు కింద ఫిక్స్ చేసేసి దీన్ని అంటిచ్చేసి మ్యాచ్ బాక్స్ తోటి ఇంకా ఇది మొత్తం ఫ్లేమ్ వచ్చిన తర్వాత పైకి వదలాలి. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇవి కరెక్ట్ మీకు పెట్టరాకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక బెలూన్ లాగా ఉంటుంది అనుకోండి. తెలుసు ఇది చాలామందికి. నేను ఈరోజు ఏంటంటే ఒకటి టైంపాస్ వీడియో లాగా చేస్తున్నాను, పనికి వస్తుందని చెప్పేసి. ఇక్కడ మధ్యలో మీకు ఈ క్రాస్ లాగా ఈ వైర్ ఉంటుంది, దానికి ఇది క్యాండిల్ లాంటిది పెట్టేసి దీనికి మీరు మ్యాచ్ స్టిక్ తోటి లైటర్ తోటి దీన్ని అంటిచ్చేసి యూస్ చేయాలి. అయితే అది చాలామందికి ఏంటంటే అంటించిన తర్వాత బయటికి తీసుకెళ్ళి మీరు ఇట్లా వదిలే వరకే అది అంటే ఫ్లై అవ్వదు, పైకి ఎగరదు, ఎగరకుండా కింద పడిపోతుంది, కాలిపోతుంది, అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. అట్లా అవ్వకుండా ఇది కరెక్ట్గా ఫ్లై అవ్వాలంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, అది నాకు సడన్గా తట్టింది. అయితే ఐడియా చేస్తే పర్ఫెక్ట్ ఫ్లై అవుతుంది అన్నట్టు నాకు ఐడియా వచ్చి మా పిల్లలకి చెప్పాను. సేమ్ ఫాలో అయ్యారు, పర్ఫెక్ట్ ఎగిరింది మొన్న బర్త్డే రోజు. అయితే నిన్న వినాయక చవితి రోజు కూడా మేము ఒకటి ఫ్లై చేసాము, దాన్ని వీడియో తీసాము మేము. ఈరోజు కూడా ఇందాక కూడా ఒకటి ఫ్లై చేసాము, దాన్ని కూడా వీడియో తీసాను. మీకు చూపించేస్తాను ఆ వీడియోస్ కూడా, ఎందుకంటే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది ఎట్లా ఫ్లై చేయాలనేది. ఇంకా దీంట్లో ఈజీగా ఫ్లై అవ్వడానికి నేను యూస్ చేసిన ట్రిక్ ఏంటిదో కూడా మీకు క్లారిటీగా చూపించేస్తాను. చాలా ఈజీ ఇది. నేను చెప్పినట్టు మీరు ఆ ట్రిక్ ఫాలో అయిపోతే, ఇన్ని 10 ఉన్నాయి కదా, లాస్ట్ టైం మా పిల్లలు లాస్ట్ ఇయర్ 10 తెప్పిస్తే అందులో 7 ఫెయిల్ అయ్యి ఒక 3 పైకి పోయాయి. అయితే ఈసారి మొత్తం 10కి 10 పర్ఫెక్ట్ పోయేలాగా నేను వాళ్ళకి ఐడియా చూపించాను. ఇప్పుడు మీకు ఇది ఎట్లా ఫ్లై చేస్తారు అనేది మీకు కంప్లీట్ డెమో చూపించేస్తాను. నేను మా పిల్లలు కలిసి దీన్ని అంటే ఇది ఫిక్స్ చేసి దీన్ని అంటించి మా పైకి ఎగరేస్తాం కదా మా టెర్రస్ పై నుంచి, ఆ వీడియో మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. అయితే ఇదండి సింపుల్. ఇది చాలామంది పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తారని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మీకు
అంటే నెక్స్ట్ మండే రోజు, రేపు అయితే వీడియో చేస్తాను లేకపోతే మండే రోజు అన్బాక్సింగ్కి అయితే ఐటమ్స్ ఉన్నాయి, మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏదన్నా మండే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయితే మీకు ఈ వీడియో ఒకవేళ మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు నేను ఇది ఫ్లై చేసిన వీడియో రికార్డింగ్ చూసేసుకోండి. ఇది ఈరోజు యాక్చువల్గా మా పిల్లలకి అది ట్రిక్, దీన్ని ఈజీగా ఎట్లా ఫ్లై చేయాలో అది చూపిస్తానని చెప్తే మా బాబు ఇది వీడియో తీస్తానన్నాడు. ఆయన కెమెరాలో వీడియో తీస్తుంటే నేను మీకు కంప్లీట్ డెమో చూపించేస్తాను. ఇది యాక్చువల్గా చాలామంది మొత్తం నైట్ టైంలో ఈ స్కై ల్యాంటర్న్స్ ఫ్లై చేస్తారు, ఎందుకంటే రాత్రి చీకట్లో క్లారిటీగా కనపడుతుంది అనుకుంటారు. కానీ అట్లా టోటల్గా చీకట్లో ఏంటంటే మీకు ఉట్టి ల్యాంటర్న్ది మంట మాత్రమే, అంటే ఫ్లేమ్ మాత్రమే కనపడుతుంది. నేను అట్లా కాకుండా మొత్తం ల్యాంటర్న్ కనబడాలంటే బెస్ట్ టైం దానికి 6:30 to 7 అంటాను. అంటే మొత్తం చీకటి కాకముందు అయితే మీకు ల్యాంటర్న్ క్లారిటీగా ఎంత దూరం ఎట్లా ఫ్లై అయ్యేది మీరు చూడొచ్చు. బాగుంటుంది ఇది ఫ్లై అయిన తర్వాత. కొన్ని కంట్రీస్లో అయితే ఇది జపాన్ లాంటి కంట్రీస్లో అయితే కొన్ని 100,000 ఒకటేసారి ఫ్లై చేస్తారు, బాగుంటుంది అప్పుడు, డీసెంట్ ఉంటుంది స్కైలో లుక్. అయితే ఇది నేను చేసిన ట్రిక్ ఏంటంటే యాక్చువల్గా అందులో హాట్ ఎయిర్ ఆ క్యాండిల్ మీరు అంటించిన తర్వాత దానివల్ల లోపల ఉన్న గాలి అంతా వేడెక్కుతుంది కదా, ఆ వేడి వల్ల గాలి లైట్ అయిపోయి బరువు తగ్గిపోయి గాలి దాన్ని మీకు ఆ స్కై ల్యాంటర్ని పైకి తీసుకెళ్ళిపోతుంది, ఆ పేపర్ బ్యాగ్ని పైన ఉన్న బ్యాగ్ని. అయితే మీరు ఆ క్యాండిల్ తోటి అది వేడెక్కాలంటే చాలా టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎండాకాలం అయితే కొంచెం తొందరగానే ఎక్కుతుంది, కానీ చలికాలం ఇట్లా వానాకాలం అయితే అది వేడెక్కడానికి టైం పడుతుంది. అయితే నేను ఏం చేశానంటే హెయిర్ డ్రయర్ తీసుకురమ్మన్నాను మా పిల్లల్ని. తీసుకురమ్మంటే అది ప్లగ్లో పెట్టేసి హైలో పెట్టి మీరు హాట్ ఎయిర్ అందులో ఫస్ట్ కొట్టేయండి. కొట్టేస్తే అది మొత్తం లోపల హాట్ ఎయిర్ నిండిపోయి ఆల్రెడీ అది రెడీ టు ఫ్లై లాగా ఉంటుంది. దాని తర్వాత ఈ క్యాండిల్ మీరు ముట్టిచ్చేస్తే ఇంకా క్యాండిల్ ఎంతసేపు వెలుగుతూనే ఉంటుంది కదా, దానివల్ల హీట్ అట్లనే మెయింటైన్ అయిపోయి ఇంకా డబుల్ ట్రిపుల్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తుంది. అయినా కూడా తొందర పడొద్ది, క్యాండిల్ మీరు అంటించిన తర్వాత దానికి మంచి అంటే చాలా ఫుల్ ఫ్లేమ్ వచ్చిన తర్వాత కూడా ఒక 1 minute ఆగి అప్పుడు మీకు తెలుస్తుంది చేతిలో అది అంటే లైట్ వెయిట్ అయిపోతుంది, అంటే పైకి లాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది మంట అంటిచ్చేసి మీరు దాంట్లో హీట్ జనరేట్ అవుతున్నప్పుడు ఓపెన్గా మీరు ఓపెన్ గ్రౌండ్లో ఓపెన్ టెర్రస్లో చేస్తే చాలా అంటే కష్టం అది. అందుకే నేను మెట్ల దగ్గర చేశాను. మెట్ల దగ్గర ఏంటంటే గాలి రాదు కదా, మీకు తొందరగా ఫ్లేమ్ వచ్చేస్తుంది, హీట్ కూడా తొందరగా ఎక్కుతుంది. మీరు ఇక్కడ పేషెన్స్, మీరు కొంచెం టైం తీసుకోవాలి, ఒక 1 minute, 1.5 minute, 2 minutes అయినా పర్వాలేదు. దానికి మంచి హీట్ తగిలిన తర్వాత మీరు దాన్ని వదిలిపెట్టాలి, ఆ తగలాలి దానికి ఆ వేడి అనేది. అయితే మీకు ఇమీడియట్ లైట్ వెయిట్ అయ్యింది అని తెలియగానే మీరు బయటికి తీసుకొచ్చేసి ఓపెన్ ఎయిర్లో చాలా గాలి వస్తుంటే అప్పుడు బయటికి తేవద్దు. మీరు ఏదన్నా గోడ అడ్డం అట్లా నిలబడేసి, ఇప్పుడు మాకు అక్కడ గోడ ఉంది కదా ఆ స్టేర్ కేస్ పక్కన, అక్కడ నిలబడేసి ఇంకా మీరు వదిలిపెట్టేస్తే ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్సలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ హెయిర్ డ్రయర్ ట్రిక్ వల్ల మీకు 10 to 10 మేము తెప్పించిన ప్యాకెట్లో మొత్తం అన్నీ పర్ఫెక్ట్ ఫ్లై అయ్యేలాగా ఉన్నాయి. తర్వాత నేను మీకు మొన్న మేము చేసిన మిస్టేక్ కూడా చూపిస్తాను, యాక్చువల్గా మొన్నటిది చూపిస్తాను వీడియో, ఎందుకంటే మొన్న చాలా కష్టమైంది ఈ ట్రిక్, వాళ్ళకి తెలియదు కదా మా పిల్లలకి, నేను కూడా అప్పుడు అంత ఆలోచించలేదు. మా పిల్లలు డైరెక్ట్ అది తెచ్చి ఫ్లేమ్ పెట్టేస్తారు, పెట్టేస్తే అది ఏమైంది అనేది నెక్స్ట్ క్లిప్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్ సక్సెస్ అది. మీకు ఈజీగా ఈ ట్రిక్ తోటి మీరు అప్లై చేస్తే ఈజీగా అది 0.5 kilometer to 1 kilometer ఈజీగా ఫ్లై అవుతుంది, ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇది మా పిల్లలు మొన్న చేసింది, ఇది మా పాప బర్త్డే రోజు. అయితే ఆ రోజు ఏంటంటే ఇంకా హెయిర్ డ్రయర్ అదంతా వాళ్ళు ఐడియా చేయలేదు, డైరెక్ట్ ఇట్లా తీసుకొచ్చి ఫ్లేమ్ పెట్టేసి వదిలిపెట్టారు. కానీ అది ఎంతసేపటికి కూడా అది హీట్ ఎక్కట్లేదు, మీరు చూడండి అది వదిలిపెడితే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. అది అంటే దాంట్లో వేడి ఫస్టే మనం హెయిర్ డ్రయర్ తోటి హీట్ జనరేట్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. అతి కష్టంగా ఎగిరింది, అది కూడా ఎక్కువ దూరం ఎగరలేదు, అయితే చాలా కష్టం అన్నట్టు. ఇట్లా అయితే వేస్టేజ్ అయిపోతాయి, మీరు ఒక 10 తెచ్చుకుంటే అందులో 5-6 వేస్ట్ అవుతాయి, ఓ 2-3-4 ఎగురుతాయి అంతే. అట్లా కాకుండా మీరు హెయిర్ డ్రయర్ తోటి చేసుకుంటే బెటర్. అయినా కూడా అప్పటికి కూడా మేము 3 minutes అట్లా వెయిట్ చేస్తే ఆ మాత్రం ఫ్లై అయింది. అయితే ఈ ట్రిక్ మీకు చూపిద్దాము, ఇది చాలామంది పిల్లలకి ఇలాంటివి ఇష్టపడతారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేశాను. సరే అండి, మరి ఉంటాను, బాయ్.